మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏదులాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటున్నారు. ఇక వడగండ్ల వానతో పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇస్తున్న మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలం కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్న ధాన్య భాండంగారంగా మారడం జరిగింది. ప్రతి ఎకరాకు కూడా కాళేశ్వరం నీటితోటి కాళేశ్వరం వాటర్ అంతా కూడా ప్రతి పంటకు కూడా అందించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతి చోట కూడా సిరులు కురిసే విధంగా ధాన్యం కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే వరి కోతలు చేపట్టడం జరుగుతుందో అదే పొలాల్లో కూడా వరిని ఉంచాలని చెప్పేసి అక్కడికే తాము వచ్చి కొనుగోలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా మేడ్చల్ జిల్లాలోని ఆదిలాబాద్లో ఇక్కడ డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మొత్తంగా జలకళ సంతరించుకుంది, ప్రతి పంటకు నీరు వచ్చి ధాన్యం కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎట్లా కొనుగోలు చేస్తున్నారు, ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు ఇప్పటిదాకా? మా మేడ్చల్ జిల్లా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. దానికి తోడు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఒక 3 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఒక చరిత్ర సృష్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా ప్రతి ఎకరకు కూడా సాగునీరు అందిస్తా అని చెప్పి ఈసారి పెద్ద ఎత్తున అందించి దానికి తోడు 40 లక్షల ఎకరాల కూడా పంట ధాన్యం రావడం కూడా జరుగుతుంది. ఆ పెద్ద ఎత్తున పంట వచ్చినాక రైతులు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి గింజ వాళ్ళు రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజ కానీ ప్రతి పంట కానీ ప్రతి దానికి నేను తప్పకుండా మార్కెట్ ధర కొంటా అని చెప్పి ఒక ధర 1835 రూపాయలు క్వింటాల్కు నిర్ణయించి వాళ్ళందరి దగ్గర కూడా కొనుగోలు చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. 25,000 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తీసి రైతుల కోసం డబ్బులు కొనుగోలు ధాన్యం కొనుగోలు కోసం తీసిపెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్. ఏ రాష్ట్రంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ సీఎం కూడా ఈ పని చేయలే. ధాన్యం కొనుగోలుకు కానీ మక్కలు కొనుగోలుకు కానీ మక్కలకు కూడా 3,200 రూపాయలు కూడా దానికి కూడా బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. సార్ అలాగే అకాల వర్షాలు కురియడం జరిగింది, ఆ జిల్లాలోని రైతుల్ని అట్లాంటి వారిని ఏ విధంగా ఆదుకుంటారు? తప్పకుండా మా నియోజకవర్గంలో కూడా అకాల వర్షం పడ్డది. 2 రోజులు పడ్డందుకు ఒక 500 ఎకరాలు కూడా పంట నష్టం పోయింది. ఒక 300-400 రైతులు దాకా అందులో 150 మంది రైతులకు ఇన్సూరెన్స్ ఉంది, మిగతాలకు లేదు. మేము కూడా అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం, ఇన్స్పెక్షన్ కూడా చేసినాం నేను మా కలెక్టరు. తప్పకుండా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది. అలాగే ప్రజల్లో తిరుగుతున్నారు కదా, నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ గారు 1500 రూపాయలు కూడా ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది ప్రజలు? అదే మాదిరిగా ఇప్పుడు మైగ్రేట్ లేబర్ కానీ నిన్ననే రాత్రి శాంక్షన్ చేపించినాం పెద్ద ఎత్తున. మా రూరల్ గ్రౌండ్లో 14,400 మందికి 12 కిలోల బియ్యము 500 రూపాయలు కూడా ఈరోజే స్టార్ట్ చేయించడం జరిగింది. అదే మాదిరిగా మా జిహెచ్ఎంసీలో కూడా మాకు 40 మంది కార్పొరేటర్లు వస్తారు, వాళ్ళకు కూడా 64,000 మందికి అక్కడ కూడా మన మున్సిపాలిటీలలో కూడా వాళ్ళకు కూడా ఈ మైగ్రేట్ లేబర్కు. ఎందుకంటే ఇక్కడ మన మేడ్చల్ల జిల్లాల భవన కార్మికులు ఎక్కువ, ఇండస్ట్రీ కార్మికులు ఎక్కువ, ఫ్యాక్టరీ కార్మికులు ఎక్కువ, రోజు రైతు కూలీలు కూడా చేసుకునే కూలీలు ఎక్కువ. కాబట్టి ఏ రైతు కూడా ఏ కార్మికుడు కూడా ఎవ్వరు కూడా ఉపాసం ఉండొద్దు. వాళ్ళ కడుపు నింపే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిన్ననే 64,000, 14,000 ఇవన్నీ కూడా 78,000 మందికి మైగ్రేట్ లేబర్కు, కార్మిక లేబర్కు, భవన కార్మికులకు, ఏదైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు బియ్యం 12 కిలోలు 500 రూపాయలు ఇప్పించడం జరుగుతుంది. దానికి తోడు కొందరికి రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు కానీ రాలేదు. వాళ్ళకు కూడా మా సర్పంచులు కానీ మా రెవెన్యూ అధికారులు కానీ కలిసి వాళ్ళిద్దరికి కూడా 12 కిలోల బియ్యం కూడా ఇప్పించడం జరుగుతుంది. మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే పంటలు తీసుకోవడం జరుగుతుందో వారందరూ కూడా వారి చేలనే ఉంచాలని చెప్పేసి అక్కడనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో గణేష్ టీ న్యూస్.